హాయ్ హలో అందరికీ. మన విజయనగరంలో అతి పురాతనమైన హోటల్ ఇది, హోటల్ అజంతా. 1989లో స్టార్ట్ అయిందంట. మీరు చూస్తే ఈ హోటల్లో చాలా వెరైటీస్ ఉన్నాయి, చాలా పురాతనమైనది. చూసారు కదా, ఇప్పుడు రీమోడల్ చేశారు కొత్తగా. మొత్తం గ్రీన్ కలర్లో పెట్టారు హోటల్ అజంతా అని మెనూ అంతా. హోటల్ కూడా చాలా పురాతనమైనది, ఇప్పుడు రీమోడల్ చేసి చాలా కొత్తగా చాలా బాగుంది. రేట్స్ అయితే మరి ఇప్పుడు అనుగుణంగా రేట్స్ అయితే కొంచెం పెట్టారు. కొంచెం రేట్స్ మరి వాళ్ళు కూడా ఇంక్రీజ్ చేయాలి కాబట్టి రీమోడల్ చేశారు కదా. అన్ని వెరైటీస్ అన్నీ ఉన్నాయి. మీరు మెనూలో చూస్తే స్పాంజ్ దోశ, ఇంకా థాలి, ఇంకా టిఫిన్ థాలి, ఇంకా రాబోయే 1 or 2 weeks అన్నీ స్టార్ట్ చేస్తారంట ఫుల్ ఫ్లెజ్డ్గా. సో ఖచ్చితంగా విజిట్ చేయండి, చాలా బాగుంటుంది. మన పురాతనమైనది ఎంకరేజ్ చేస్తే ఇంకా మన హోటల్స్ మన విధానం వస్తే. చూసారు కదా ఇక్కడ పెరుగువాడ, ఇంకా చట్నీ, సాంబార్, ఇంకా అన్ని వెరైటీస్ ఆఫ్ టిఫిన్స్ ఉంటాయి, చాలా బాగున్నాయి. నేను కూడా వెళ్ళి విజిట్ చేశాను, మీరు కూడా ఎవరైతే విజిట్ చేయలేదో ఇక మీకు ఆల్రెడీ తెలిసే ఉంటుంది దీని లొకేషన్. చాలామందికి విజయనగరం వాసులకు అందరికీ తెలుసు. హిమాంసు బుక్ డిపో ఇవన్నీ మన మూడులాంతలు దాటిన తర్వాత ఆ హోటల్ అజంతా మీకు స్టార్టింగ్లో ఏరియా కూడా చూపించాను కదా వీడియో స్టార్టింగ్లో. చాలా బాగుంది, ఖచ్చితంగా ఒకసారి మన రీమోడల్ చేసాక అయితే విజిట్ చేయండి. ఇంకా కొన్ని డేస్ అయ్యాక వెళ్తే మీకు మొత్తం ఫుల్ ఫ్లెజ్డ్గా వస్తుంది. నేనైతే ఆనియన్ రవ్వ దోశ పెరుగువాడ ఆర్డర్ చేశాను, బాగున్నాయి టేస్ట్ అయితే. మీరైతే ఖచ్చితంగా ఒకసారి విజిట్ చేయండి, ఎందుకంటే మీకు ఇంకా 1 or 2 weeks మన థాలీ టిఫిన్ థాలీలో ఇంకా మీకు బటర్ ఇడ్లీ, బటర్ వడ, చిన్న చిన్న ఐటమ్స్ కూడా పెట్టి చాలా బాగా ఉంటుందంట. వాళ్ళు అయితే కనుక్కున్నాను, మళ్ళీ నేను ఒకవేళ కుదిరితే మళ్ళీ వెళ్ళి వీడియో చేయడానికి కూడా ప్రయత్నిస్తాను. లంచ్లోనైతే ఖచ్చితంగా థాలీ ట్రై చేయండి, చాలా వెరైటీస్, ప్లేట్ అంతా నిండిపోతుంది, చాలా బాగుంటుందని వాళ్ళు అయితే చెప్పారు. ఇంకా మీకు బెవరేజెస్లో కూడా సోడాలు, జ్యూసెస్ అన్నీ కూడా యాడ్ చేస్తారంట. ఒకసారి ఖచ్చితంగా మన విజయనగరంలో ఉన్న వాళ్ళు అయితే, ఇది ఆల్రెడీ 1 week అయింది, April 21st or 23rd ఎప్పుడు ఓపెన్ అయింది. సో ఖచ్చితంగా ఒకసారి వెళ్ళి విజిట్ చేయండి. అంబియన్స్ అది కూడా బాగుంది, మనకు మెయిన్ రోడ్ మీద ఉంటుంది కాబట్టి అందరికీ ఫీజిబుల్గా ఉంటుంది. ఇది చాలా అంటే రేట్స్ అయితే మరి కొంచెం ఎక్కువ ఉన్నచ్చు అనే అభిప్రాయం వస్తుంది, కానీ మరి ఇప్పుడు అనుగుణంగా అది ఓల్డ్ హోటల్ అయినా మరి రీమోడల్ చేశారు కాబట్టి సో అందుకని అనుకుంటున్నాం. ఇవన్నీ చెప్పాను కదా మెయిన్ రోడ్ మీదే మన హిమామ్స్ ఇవన్నీ ఉంటాయి కదా, దీని పక్కనే అన్నమాట. సో ఇక్కడ హోటల్ అజంతా మీకు ఆల్రెడీ చాలామంది తెలిసే ఉంటుంది, జస్ట్ రీమోడల్ చేశారన్న ఉద్దేశంతో ఒక షార్ట్ వీడియోలా గ్లింప్స్లా పెట్టాను. మన ఈ వీడియో అందరికీ నచ్చినట్టయితే అందరికీ దయచేసి లైక్ చేయండి, అందరూ సబ్స్క్రైబ్ చేయండి, అందరికీ షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసి మన వీడియో అందరికీ ఫార్వర్డ్ చేయండి. ఇంకా ఎలాంటి వీడియోస్ చేయాలనుకుంటున్నారు మన విజయనగరంలో ఇంకేమున్నా ఏమైనా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. ఇంతేనండి వీడియో మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. ఇంకా ఏమైనా కమెంట్స్ కానీ ఏమైనా ఉంటే సజెస్ట్ చేయండి. చూసారు కదా మాకు అందరికీ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. అందరూ దయచేసి మనకి ఛానల్ని సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ చేసి, వీడియోస్ అన్నీ చాలా ఉన్నాయి, అన్నీ పూర్తిగా వీడియోస్ చూస్తారని ఆశిస్తున్నాను. ఇదిగోండి కొన్ని గ్లింప్స్లా ఫొటోస్ తీసి మీకోసం చేశాను. ఇంతేనండి వీడియో, థ్యాంక్ యూ ఆల్. ఈ వీడియో మీ అందరికీ నచ్చినట్టయితే దయచేసి లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉన్న గంట కొట్టండి, మరిన్ని వీడియో నోటిఫికేషన్స్ మీకు వస్తాయి. థ్యాంక్ యూ ఆల్.